సో ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసే టాపిక్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అలాగే స్ట్రింగ్ ఇండెక్స్ అంటే ఏంటి, స్లైసింగ్ అంటే ఏంటి, స్ట్రింగ్స్లో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి, అలాగే ఇన్బిల్ట్ ఆపరేటర్స్, అలాగే వేరియస్ మెథడ్స్, ఇవన్నీ కూడా మనకి ఈ చాప్టర్లో వస్తాయి. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇన్ మెనీ లాంగ్వేజెస్ స్ట్రింగ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ అరే ఆఫ్ క్యారెక్టర్స్. అలాగే జావాలో స్ట్రింగ్ ఈజ్ డిఫరెంట్, క్యారెక్టర్ అరే డిఫరెంట్. పైథాన్లో స్ట్రింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎస్టీఆర్ క్లాస్. ద టర్మ్ క్లాస్, ఆబ్జెక్ట్, కన్స్ట్రక్టర్ ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఎలా స్ట్రింగ్ని ఎలా క్రియేట్ చేస్తాము, డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఫస్ట్ వే చూడండి, ఎస్టీఆర్ క్లాస్ యూజ్ చేసి. S1 ఇస్ ఈక్వల్ టు ఎస్టీఆర్. ఎస్టీఆర్ అన్నప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాము అంటే లోపల ఏమి డేటా ఇవ్వలేదు కాబట్టి ఎంప్టీ స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. S2 ఇస్ ఈక్వల్ టు ఎస్టీఆర్ హలో అంటే ఇక్కడ ఒక స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది అండ్ డేటా హలో. సో ఎస్టీఆర్ క్లాస్ లేకుండా కూడా స్ట్రింగ్ని క్రియేట్ చేయొచ్చు. S1 ఇస్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాం అంటే ఎంప్టీ స్ట్రింగ్ క్రియేట్ అవుతుంది. అలాగే S2 ఇస్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో హలో. సో స్ట్రింగ్ ఎస్టీఆర్ క్లాస్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు, వితౌట్ ఎస్టీఆర్ కూడా స్ట్రింగ్ క్రియేట్ చేయొచ్చు. బేసిక్ ఇన్బిల్ట్ పైథాన్ ఫంక్షన్స్ ఫర్ స్ట్రింగ్. చాలా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, అందులో కొన్ని ఎలియన్ అంటే లెంగ్త్ ఆఫ్ ద స్ట్రింగ్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, మిన్ స్మాలెస్ట్ క్యారెక్టర్. ఎలా ఐడెంటిఫై చేస్తుంది స్మాలెస్ట్ క్యారెక్టర్ అని, యాస్కీ వాల్యూస్ బేస్ చేసుకొని. యాస్కీ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఏ 65, క్యాపిటల్ బి 66, యాస్కీ వాల్యూ ఆఫ్ స్మాల్ ఏ 97, స్మాల్ బి 98 అండ్ సో ఆన్. అలాగే మ్యాక్స్ ద లార్జెస్ట్ క్యారెక్టర్ ప్రెజెంట్ ఇన్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్ ఇస్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఈ టు యాక్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అంటే స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని మనం యాక్సెస్ చేయాలి అంటే ఇండెక్స్ ఆపరేటర్ యూజ్ చేయాలి. ద ఫస్ట్ పొజిషన్ 0, ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద స్ట్రింగ్. హలో ఉందనుకోండి, HELLO, హలో స్ట్రింగ్, హెచ్ పొజిషన్ 0. సీ దట్ ఎన్ ఐఎన్ డిఐఏ, S0, S1, S2, S3, S4, టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 5. సో ఇండెక్స్ ఫ్రమ్ 0 to 4. ఎగ్జాంపుల్ చూడండి, S1 ఇస్ ఈక్వల్ టు పైథాన్, S1 ఆఫ్ 0 అంటే ఫస్ట్ లెటర్ వస్తుంది, S1 ఆఫ్ 5 ద లాస్ట్ ఎలిమెంట్ వస్తుంది. సో నోట్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఐఐటి, 3 లెటర్స్ ఉన్నాయి, 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇండెక్స్ 0 1 2, బట్ ఏ ఆఫ్ 3 అని ఇచ్చాం మనం, ఏ ఆఫ్ 3. ఏ ఆఫ్ 3 అంటే 4th క్యారెక్టర్, బట్ 4 క్యారెక్టర్స్ లేవు, అక్కడ ఓన్లీ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. దీన్నే మనం ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటాం. 3 క్యారెక్టర్స్ ఉన్నప్పుడు రేంజ్ 0 to 2. సో ఎర్రర్ ఏంటి, ఇండెక్స్ ఎర్రర్, స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో నెగటివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది మనకి పైథాన్లో. డేటాని ఎలిమెంట్స్ని మనము రైట్ టు లెఫ్ట్ యాక్సెస్ చేస్తాం. చూడండి, లెఫ్ట్ టు రైట్ ఇండెక్స్ 0తో స్టార్ట్ అయింది, బట్ రైట్ టు లెఫ్ట్ ఇండెక్స్ -1, -2, -3, -4, -5 అండ్ -6. సో ఎస్ ఆఫ్ -1 ద లాస్ట్ లెటర్, ఎస్ ఆఫ్ -2 లాస్ట్ బట్ 1 అండ్ సో ఆన్. ఎస్ ఆఫ్ -6 అంటే ఫస్ట్ క్యారెక్టర్.
నోట్ టు ఎక్స్ప్లనేషన్ ఒకసారి రిఫర్ చేయండి. Traversing string, to traverse all the characters in a string, loops use cheyali, for use cheyachu ledha while use cheyachu, but for simplest format program chudandi s is equal to india for ch in s, the simplest format in Python for ch in s, print ch. So s anedi string, ch anedi a character variable. ఫర్ సిహెచ్ ఇన్ ఎస్ అంటే ఫస్ట్ ఐ ఉంటుంది సిహెచ్లో, ప్రింట్ సిహెచ్, ఐ ప్రింట్ అవుతుంది, తర్వాత ఎన్ ఉంటుంది, ఎన్ ప్రింట్ అవుతుంది, తర్వాత డిఐఏ ఇండివిజువల్ క్యారెక్టర్స్ ప్రింట్ అవుతాయి. మీకు తెలుసు మనం ఈఎండి ఇవ్వకపోతే లైన్ బై లైన్ ప్రింట్ అవుతాయి. సో ఫర్ సిహెచ్ ఇన్ ఎస్ అంటే స్ట్రింగ్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ సిహెచ్లోకి వస్తుంది. ప్రింట్ సిహెచ్ అంటే క్యారెక్టర్స్ అన్ని ప్రింట్ అవుతాయి. So to traverse every second character of a string anundi question lo, but answer ala unda chudandi, 0 comma length of s comma 2, 0 ante first character ostundi, comma 2 ante third character ostundi, malli comma 2 fifth, comma 2 seventh and so on. So first I tho start ayindi. So every second character of a string starting with I, అంటే ఐ ప్రింట్ అయిన తర్వాత ఎవరీ సెకండ్ క్యారెక్టర్, అంటే ఐ తర్వాత జీరో కదా ఐ, ప్లస్ టూ అండ్ ప్లస్ టూ అండ్ ప్లస్ టూ అండ్ ప్లస్ టూ. సో ఫర్ లూప్ చాలా కంఫర్టబుల్ లూప్. వైల్ లూప్ కొంచెం టిపికల్, మీకు తెలుసు వైల్ లూప్లో కండిషన్ ట్రూ అయితే లూప్లోకి వెళ్ళాలి, అలాగే ఇంక్రిమెంట్ యూజ్ చేయాలి, ఇవన్నీ నోటేషన్స్. ఫర్ లూప్లో మాత్రం సింపుల్గా ఫర్ సిహెచ్ ఇన్ ఎస్ అని రాసేస్తాం, బట్ ఇక్కడ అలా లేదు. సో మనకి టూ టైప్స్ ఉంటాయి ఇప్పుడు కూడా, మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అంటారు. మ్యూటబుల్ అంటే చేంజబుల్, ఇమ్యూటబుల్ అంటే అన్చేంజబుల్. సో స్ట్రింగ్స్ మనకి ఇమ్యూటబుల్ అంటే ఆ స్ట్రింగ్స్ని చేంజ్ చేయటం కుదరదు. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఎస్టీఆర్ వన్ ఐ లవ్ పైథాన్, ఎస్టీఆర్ వన్ ఆఫ్ జీరో ఇస్ ఈక్వల్ టు యూ అంటే ఫస్ట్ లెటర్ని మనము రీప్లేస్ చేయాలని ట్రై చేస్తున్నాం యూ తోటి. ఫస్ట్ లెటర్ ఏముంది, ఐ ఉంది, మనం ఐ ప్లస్లో యూ ఇవ్వాలని ట్రై చేస్తున్నాం, ప్రింట్ ఎస్టీఆర్ వన్. సో ఎర్రర్ ఏమొస్తుంది, టైప్ ఎర్రర్, ఎస్టీఆర్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. సో ఐటమ్ అసైన్మెంట్స్ కుదరవు, ఎందుకంటే స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్, అందులో ఉన్న డేటా చేంజ్ చేయటం కుదరదు. మరి ఎలా చేంజ్ చేయాలి, డిఫరెంట్ నోటేషన్ యూస్ చేసి మనం చేంజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఏం చేసాం, ఎస్టీఆర్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఐ లవ్ పైథాన్, ఎస్టీఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఎస్టీఆర్ వన్ విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ వన్ కోలన్. ఎప్పుడైనా వన్ కోలన్ అంటే సెకండ్ పొజిషన్ నుంచి అన్ని క్యారెక్టర్స్ అని. సో యూ ప్లస్ అంటే ఫస్ట్ పొజిషన్లో యూ యాడ్ అవుతుంది, ఐ ప్లస్లో యూ యాడ్ అవుతుంది. వన్ కోలన్ అంటే సెకండ్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఈ ఫార్మాట్లో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టూ స్ట్రింగ్స్ ఉన్నాయి, ఎస్టీఆర్ వన్ ఎస్టీఆర్ టూ, రెండింటికి కూడా మనము హలో ఇచ్చాం. సో ఎస్టీఆర్ వన్ ఎస్టీఆర్ టూలో సేమ్ కాంటెంట్ ఉంది. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఇట్ యూజెస్ వన్ ఆబ్జెక్ట్ ఫర్ ఈచ్ స్ట్రింగ్ విచ్ హ్యాస్ అ సేమ్ కాంటెంట్. ఇలాంటప్పుడే బోత్ రిఫర్ టు సేమ్ ఆబ్జెక్ట్. అది ఎలా తెలుస్తుంది, మనకి ఒక ఫంక్షన్ ఉంది ఐడి అని. చూడండి ఐడి ఎస్టీఆర్ వన్ అండ్ ఐడి ఎస్టీఆర్ టూ బోత్ ఆర్ సేమ్. సో మనకి స్లైసింగ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చూడండి, ఫోర్ కోలన్ టెన్, ఫోర్ కోలన్ టెన్, ఫోర్ అంటే మనకు తెలుసు ఫిఫ్త్ క్యారెక్టర్, ఐఐటి బాంబేలో ఫిఫ్త్ క్యారెక్టర్ బి, అంటే ఐఐటి త్రీ క్యారెక్టర్స్ హైఫెన్ ఫోర్త్ క్యారెక్టర్ బి ఫిఫ్త్ క్యారెక్టర్. సో ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్, ఫిఫ్త్ క్యారెక్టర్ నుంచి
టెన్త్ క్యారెక్టర్ వరకు అంటే మనకి ఇండెక్స్ పొజిషన్ నైన్త్ క్యారెక్టర్ అందుకే అక్కడ టెన్ మైనస్ వన్ అని ఉంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు స్టెప్ సైజ్ మనం ఆల్రెడీ ఇందాక కూడా ఒకసారి స్టెప్ సైజ్ యూజ్ చేసాము జీరో కామా ఎల్ఎన్ ఆఫ్ ఎస్ అంటే లెంగ్త్ టూ అంటే ఫస్ట్ జీరో ఇండెక్స్ జీరో అంటే ఫస్ట్ క్యారెక్టర్ ప్లస్ టూ అండ్ ప్లస్ టూ సో కొన్ని స్లైసింగ్ మీద ఎగ్జాంపుల్స్ చూడండి కోలన్ 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 అంటే ఎంటైర్ స్ట్రింగ్ వస్తుంది కోలన్ కోలన్ మైనస్ వన్ అంటే స్ట్రింగ్ రివర్స్ ఆర్డర్లో వస్తుంది కోలన్ కోలన్ మైనస్ వన్ అంటే స్ట్రింగ్ రివర్స్ ఆర్డర్లో వస్తుంది అలాగే మైనస్ వన్ కోలన్ జీరో కోలన్ మైనస్ వన్ నెగిటివ్ ఇండెక్స్ తెలుసు మనకి నెగిటివ్ ఇండెక్స్ బేస్ చేసుకొని మనకు వస్తుంది సో ఇవి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ మైనస్ వన్ దగ్గర మైనస్ టూ ఇవ్వండి జీరో ప్లస్లో వన్ ఇవ్వండి అవుట్పుట్ వెరిఫై చేయండి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది సో ఎస్ కోలన్ మైనస్ వన్ చూడండి ఎస్ కోలన్ మైనస్ వన్ అంటే ఏమొచ్చింది ఐఐటి మెడ్రాస్లో ఎస్ తప్ప అన్నీ వచ్చాయి ప్లస్ మనకు తెలుసు ప్లస్ ఫర్ కంకాటినేషన్ టూ స్ట్రింగ్స్ని మనం జాయిన్ చేయడానికి ప్లస్ యూజ్ చేస్తాము ఎస్ వన్ ఐఐటి ఎస్ టూ ఢిల్లీ ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ అంటే ఐఐటి ఢిల్లీ అలాగే మల్టిప్లికేషన్ ఆపరేటర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది ఎస్ వన్ హలో ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎస్ వన్ త్రీ ఇంటూ ఎస్ వన్ అంటే హలో త్రీ టైమ్స్ వస్తుంది అలాగే ఇన్ నాట్ ఇన్ హెచ్ ఇన్ హలో ట్రూ హెచ్ఈ ఇన్ హలో ట్రూ హెచ్ఈఎల్ ఇన్ హలో ట్రూ అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెక్నాలజీ ఇన్ ఎస్ వన్ ట్రూ ఇంజనీరింగ్ ఇన్ ఎస్ వన్ లేదు కాబట్టి ఫాల్స్ హలో నాట్ ఇన్ ఎస్ వన్ ట్రూ ఎందుకంటే హలో ఎస్ వన్లో లేదు